అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ ట్రీ. బద్రీనాథ్ సినిమా కండి, అంటే ఈ కథలో అంటే వైలెన్స్ ఎక్కువగా అవ్వటం వల్ల ఏదైతే అప్పుడు ముందనుకున్న కథ అది కొంచెం వేరే ట్రాక్లో పడిందని అప్పుడు ఇవి వచ్చాయండి. లేదు అంటే ఆయన మన అరవింద్ గారిది, అరవింద్ గారు చిన్నకృష్ణ గారు కదా, కథ ఏమనుకున్నాం అదే చేసాము. కాకపోతే నేను అంటున్నాను చూసారా, సినిమా అనే లాంగ్వేజ్ అని జరిగిన తర్వాత ఎందుకు అంటే ఇట్స్ నాట్ అ అది మంచి అంటే పెద్ద హిట్ కాదు కానీ హిట్ మూవీ, బ్రహ్మాండమైన అమౌంట్ డబ్బులు బాగా క్రియేట్ చేసిన సినిమా అది, టీవీస్లో మంచి టీఆర్పి వచ్చిన మూవీ. అయితే బద్రీనాథ్ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. హిమాలయాస్ అనగానే మనం ఏమనుకుంటాం అంటే హిమాలయాస్లో ఉన్న ఒక టెంపుల్ అంటాం ఈ కథలో. నేను చెప్పుండాల్సింది అంటే ఒక హిమాలయాస్ జాగ్రఫీ చెప్పుండాల్సింది. హిమాలయాలు అంటే అందరూ అనుకుంటారు ఆ లాస్ట్ ఉన్న ఎవరెస్ట్నే చూపిస్తారు మనకి, అందరికీ తెలిసింది. ఓకే, ఇప్పుడు అమర్నాథ్ క్షేత్రం కానివ్వండి, ఇంకో క్షేత్రం కానివ్వండి, చార్ధామ్ అంతా హిమాలయాసే. దాని జాగ్రఫీ ఎక్కడ, ఆ జాగ్రఫీ తెలియక మంచు మూసేస్తే ఇక్కడికి వస్తారు, ఏంటి ఆ పేర్లు ఏంటి అనేది పూర్తిగా అర్థం అంటే ఊహకు అందల. ఓకే, అది మనం విజువల్గా ఫస్ట్ చెప్పుంటే ఇప్పుడు మీరు నాకు అంటే దాంతో కంపేర్ చేస్తారేటి అని అనుకోండి. అంటే ఊరికి ఈజీగా అర్థం అవ్వటం కోసం కంపేర్ చేస్తున్నాను కానీ దీనికి దీనికి సంబంధం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు బాహుబలి సినిమా చూస్తారు, సినిమా ఓపెనింగే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఫస్ట్ రాజ్యం ఎక్కడ ఉంది, అక్కడ నుంచి దొంగల కోట ఎక్కడ ఉంది, అక్కడ నుంచి మంచు పర్వతాలు ఎక్కడున్నాయి, అక్కడ నుంచి ఆ కిందకు వచ్చేసరికి హీరో ఉండే జలపాతం. ఓకే, ఒక జాగ్రఫీ మీకు ఇమీడియట్ ఈజీగా అర్థమైపోయింది, ఈ కొండ ఎక్కితే ఆ రాజ్యానికి వెళ్తాడు హీరో రైట్ అనేది. ఎగ్జాక్ట్లీ అలాగా ప్రతి కథలో అంటే మన మామూలు కథలకు అవసరం లేదు కానీ బద్రీనాథ్ లాంటి కథలో, ఓకే బద్రీనాథ్లో సోన్సో బద్రీనాథ్ అనేది హిమాలయాల్లో సోన్సో చోటు ఉంది, ఓకే తక్షశిల బలానా చోటు ఉంది, ఈ హిమాలయాలు అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వరకు ఉంటాయి, ఇది క్లియర్గా మీ మైండ్లో ఉందనుకోండి మీకు ప్రశ్నలు ఉండవు సినిమా చూసేటప్పుడు. ఓకే, దాన్ని ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతుంటారు. అదేలేండి, అదొకటి జరిగింది అని నేను అదొక మిస్టేక్ నేను అనుకున్నాను మిస్టేక్. ఓకే, మిగతా అన్ని ఏంటంటే మేబీ కొన్ని నమ్మక అలా. మీరు అన్నదైతే ఆ వెర్షన్లో ఒకటైతే ఎక్కువగా అదే రక్తపాతంది అంటే ఆ సబ్జెక్ట్కి ఎక్కువ రక్తపాతం అనేది వచ్చింది అప్పుడు వచ్చిన దాని ప్రకారం, లేకపోతే సినిమా కన్ఫర్మ్ అది కాదండి. అది కాదు, ఓకే దాంట్లో ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది మన బ్రహ్మాండ, అది తీసేసి ఉంటే చాలా బాగుంటుంది ఆ సినిమా. కాకపోతే మాకేమో లెంగ్త్ సరిపోలే, 40 నిమిషాలు వస్తుంది సెకండ్ హాఫ్, ఓకే దానికోసం ఉంచాల్సి వచ్చింది. ఓకే, లేకపోతే అది మనస్ఫూర్తిగా నచ్చింది కాదు అది. ఓకే ఓకే, పాపం చిన్నకృష్ణ గారు కూడా తీసేమన్నాడు, తమ్ముడు అది తీసేద్దాం తమ్ముడు, 40 నిమిషాలు వస్తుంది సినిమా ఏం చేద్దామంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, ఇంకా అలాగే రిలీజ్ చేయాల్సి వచ్చింది. అది తీసేస్తే బాగుంటుంది చాలా, ఇంకా పెద్ద హిట్ అయ్యింది. నాయక్ సినిమా కోసం మీరు ఫస్ట్ రీమేక్ అంటే రామ్ చంద్రకి రీమేక్ చేద్దాం అనేది ప్రపోజల్ ఏమైనా ఉందా అండి? కథ రాయన లేదు, ఆకులు చెబుతారు ఏమన్నప్పుడు లేదు లేదు, అదే కథపరంగా ఏమైనా మార్పులు జరిగాయి లేదుగా, కథపరంగా జరిగినాయి కానీ ఓకే రీమేక్ ఏం కాదు. సో మీ సక్సెస్ సీక్రెట్ అంటే ఏం చెప్తారండి? నాకు తెలిస్తే మీకు చెప్పవచ్చు. అంతేనా, ఎవరికి ఎవరి సక్సెస్ సీక్రెట్ తెలియదు. ఓకే ఓకే, కష్టపడి పనిచేసాం అంతవరకు నిజం. అంతే అంతే, దాంట్లో ఫ్లాప్ సినిమాకి ఇంకెక్కువ కష్టపడ్డ సినిమాలు ఉన్నాయి, ఊరికే హ్యాపీగా ఆడుతూ పాడి తీసిన సినిమాలు సూపర్ డూపర్, ఇప్పుడు 1.5 ఉంది హ్యాపీగా, అసలు హైదరాబాదే దాటలే మేము. ఓకే, సాయంత్రం అంతా హ్యాపీగా ఇంటికి వచ్చేవాళ్ళం, సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్ అదే అదే, మొత్తం దేశాలు పట్టుకు తిరిగాం అఖిల్ సినిమాకి, మొత్తం అసలు తిరగని చోట్లేదు, తిరిగి 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 తిరిగి. మీకు అనిపిస్తుంది సార్, మీరు ఇప్పుడు అన్న మాటలో ఒక చిన్న ప్రశ్న అంటే మీ ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటుంటే ఆ కెరీర్ మొత్తంలో ఆ గ్రాఫ్లో
ఈ సినిమాలో ఈ సన్నివేశాలు ఇప్పుడు మీరు ఇంతకు ముందు ట్రాక్ ఎలా వద్దన్నారు, లేకుండా ఉంటే బాగుండేది అని అన్నారు బద్రీనాథ్ దగ్గర. మిగిలిన సినిమాలో ఏ సన్నివేశాలు మీకు అనిపిస్తున్నాయి? చాలా చెప్పాను, కొన్ని సందర్భాల్లో అవి రిపీట్ చేయడం ఇష్టం లేదు. ఓకే, ఒక వింత సంఘటన మరి నిజమవుతుందో నాకు తెలియదు. సాంబ సినిమాని బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో ఎక్కడ తీసారట, మళ్ళీ రీమేక్ చేశారట, మాకు తెలియదు. ఎవరో చెప్పారు నాకు, బట్ సూపర్ డూపర్ హిట్ అట. ఓకే, మన పరిస్థితులకి మన నేటివిటీకి అనుకూలంగా కదా మనం కథలు రాసుకునేది, మరి వాళ్ళకి ఎట్లా ఇది ఇది అవుతున్నాయి? ఎక్కడైనా అంతేనా, నొప్పి వస్తే చోట నొప్పి, అదే ఎక్కడైనా నొప్పి గిల్లితే ఏడుస్తారు, నవ్వు వస్తే నవ్వుతారు, ఎక్కడైనా మనిషి ఒకడే మనిషి ఒకడే. ఓకే, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. జనరల్గా అనుకుంటారు అందరూ మన ఇండియన్స్ ఊరు డబ్బుల గురించి ఇచ్చేస్తారు, ఆ ఫారిన్లో అసలు అలా డబ్బుల గురించి అసలు ఇచ్చేయరు, కేర్ చేయరు అంటారు కదా. కెనడాలో ఇక్కడ విష్లర్ అని ఒక ఊర్లోనే ఇక్కడ షూటింగ్ చేస్తాను. షూటింగ్ చేస్తుంటే అక్కడ తాపి పని, సేమ్ మన తాపియే, తాపి పని చేస్తే ఒక అతను ఏదో రుద్దు తాపి పని చేస్తున్నాడు. అరే ఇక్కడ కూడా సేమ్ తాపి ఇలా ఇలాగే చేస్తారా వీళ్ళు అని నేను ఆశ్చర్యంగా అని నేను చూస్తున్నా. చూస్తుంటే అతను ఇలా చూసాడు, చూసి యూఆర్ ది డైరెక్టర్ను అన్నాడు. బిగ్ మనీ అన్నాడు. ఓ మీకు డబ్బు పిచ్చుందా, మీకు డబ్బు పిచ్చుందా, మొత్తం గ్లోబ్ అంతా కూడా డబ్బుమయమేనమాట. అలాగా ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఒకటే, ఎమోషన్స్ ఒకటే, ఎమోషన్స్ కాకపోతే చిన్న చిన్న నేటివిటీస్ మారుతాయి అంతే. కెరీర్ మొత్తంలో సార్ మీరు సంపాదించిందంతా కూడా ఏదైనా అంటే నాన్నగారు ఉండటం వల్ల అమౌంట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఇదనేది ఏదైనా వెండి పూట్లు లాంటివి ఏమన్నా ఎదురైనా, అంటే నమ్మక ద్రోహాలు లాంటివి ఏమన్నా ఎదురయ్యా? అవుతాయి అయ్యా, మీ దాకా వచ్చాయా? అవుతాయి, విచిత్రంగా ఉంది సార్, మీ దాకా రావకూడదే, ఎందుకు వచ్చాయి ఎంత క్యాలిక్యులేషన్ అంటే వాళ్ళ చేద్దామని కాదు, వాళ్ళ మిస్కాలిక్యులేషన్స్ ఏదో అవుతాయి. ముందు అనుకునే కదా చేసేది చేసేవాళ్ళు, అలానే అలాగే ఏముంటారండి, అది ఏదో ఒక మిస్కాలిక్యులేషన్స్లో పోతుంటే జరుగుతుంటాయి. పెద్ద అమౌంట్ అయితే డెఫినెట్గా వచ్చే దాంట్లో ఎలా వస్తుందో పోయేది కూడా కొంత పోవాలి. డైరెక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి సంపాదించండి, లేరే అనుకున్నానండి డైరెక్టర్స్లో, మీరు లేరే అనుకుంటున్నాను నేను ఇంకా. అదే అవునా, తప్పించుకో. ఓకే, మీరు తప్పించుకోలేకపోయారు, అలాగే ఏదో కుదరదు అంతే, ఇంకొక యాంగిల్లో కనపడుతుంది అందుకని. అదేం లేదు, అందరికీ జరిగినవి అందరికీ అది చెప్తున్నాను కదా, అందరికీ జరుగుతూ ఉంటాయి, అందరూ మనం కరెక్ట్ అనుకుంటాం, అందరూ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాం, ఇది ఒక సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఎంటైర్ మీ లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? సాడెస్ట్ మూమెంట్ అంటే మా ఫాదరు మదర్ దూరం అవటం, అదే సాడెస్ట్ మూమెంట్. ఒక మిస్కమ్యూనికేషన్స్ అంటే కరెక్ట్గా కమ్యూనికేషన్ లేక మధ్యలో చెప్పేవాళ్ళు తప్పు చెప్పు ఏదో ఏదో జరిగి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే రాసిమూసి నరసరావు గారికి నాకు జరిగిన మిస్అండర్స్టాండింగ్. మర్చిపోయినా, ఆయన ఓపెన్ అయ్యారు, అదే అదొకటి. తర్వాత బాగానే మాట్లాడారు, తర్వాత ఓకే పెళ్ళిళ్ళకి అది వెళ్ళాను నేను, ఏదో ఏవో మిస్కమ్యూనికేషన్. ఓకే, అంటే మనం చెప్పే లోపల ఆయనకి ఎక్కించే వాళ్ళు ఎక్కించి అదొక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడికి ఏదో ఉన్నది పిలవాలని కూడా నాకు కాలింది, నాకని కాదు మా నాన్నగారి కాళ్ళకి సంథింగ్ ఏదో జరిగిందా, సమ్ మెస్అప్ చెప్పడం కూడా చెప్పారు, మిస్అండర్స్టాండింగ్సే, ఎవరు అందరూ మంచివాళ్ళనే బట్ టైం. తర్వాత నేను ఇవ్వాల్సింది, నేను అమ్మకి ఎలా కావాలంటే అలా హ్యాపీగా చేసుకున్నాను. తర్వాత మేము కలిసాము వాళ్ళ ఫ్యామిలీ మేము, తర్వాత పెళ్ళిళ్ళది, బట్ తప్పు ఎవరి వల్ల జరిగినా ఏం జరిగినా అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో.
ఇప్పుడు బాగానే ఉన్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు సారీ అబౌట్ ఎందుకంటే ఫస్ట్ నన్ను పరిచయం ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఇంకా తర్వాత కుదరలేదు ఎందు మనం సందర్భాల్లో మీ ముఖంగా నేను నర్సరావుకి సారీ చెప్తున్నాను. నిజమేనండి, ఇట్లా మనకు తెలియకుండా కూడా ఒక్కసారి ప్రమేయం లేకుండా కూడా మధ్యలో వాళ్ళు అసలు కొంచెం నమ్ముతాం. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది సినిమాల్లో మరీ ఎక్కువ ఎక్కువ ఉంటుంది.